Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ సంవత్సరం పాటు సైకిల్ దిగరట. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైకిల్ యాత్రకు సిద్ధమవుతున్నారు. ఏడాది పాటు ఆయన సైకిల్ పైనే గడుపుతారట. ఉత్తరాంధ్ర నుంచి ఆయన తన సైకిల్ యాత్ర ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇచ్చాపురం నుంచి మొదలయ్యే ఈ యాత్ర రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నియోజకవర్గాల మీదుగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 2024 ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే తాను యాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. బహుశా ఆయన బస్సు యాత్ర చేపట్టే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు యాత్ర సీమ జిల్లాల నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీంతో నారా లోకేష్ సైతం యాత్రకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ యాత్ర ఉండే అవకాశాలు ఉన్నాయి. వీలైన ఎక్కువ నియోజకవర్గాలను కవర్ చేసేలా లోకేష్ సైకిల్ యాత్ర రూట్ మ్యాప్ రూపొందుతోంది. రోజుకు 30 కిలోమీటర్ల మేర యాత్ర సాగే అవకాశాలు ఉన్నాయి. ఈ యాత్ర కడప జిల్లాలో ముగిసేలా రూట్ మ్యాప్ రూపొందించినట్టు సమాచారం. మార్చి నెలలో ఈ యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నారా లోకేష్ పార్టీలో మరింత పట్టు సంపాదించేందుకు ఈ యాత్ర ఉపయోగపడనుంది. లోకేష్ నాయకత్వంపై ఇప్పటికీ టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ చంద్రబాబు నాయకత్వమే కొనసాగాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికలకు చంద్రబాబు మాత్రమే నాయకత్వం వహించినా లోకేష్ కూడా పార్టీలో తన ప్రాధాన్యతను గుర్తించాలని ఈ సైకిల్ యాత్రను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం గత 3 ఏళ్లుగా అనుసరిస్తున్న విధానాలను తన సైకిల్ యాత్ర ద్వారా ప్రజల ముందు ఉంచాలని నారా లోకేష్ డిసైడ్ అయ్యారు. పార్టీ విజయం సాధిస్తే తాను కూడా కీలక భూమికి పోషించాలని చెప్పుకోవడానికి ఈ యాత్ర లోకేష్ కు ఉపకరిస్తుంది. అందుకోసమే ఆయన సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక సమస్యలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న వివిధ సమస్యలతో నారా లోకేష్ తన యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు.